हाई अंडी नेनु श्रावणी वेलकम टू महालक्ष्मी आर्गेनिक टेरेस गार्डन इक्कड चूडंडि बेंडकाय उंदि हार्वेस्ट चेद्दामु ऑरेंज बेंड लेतगा उन्नायंडि इवि इला पट्टुकुंटे विरिगिपोतुन्नायि इक्कड चूडंडि इक्कड ओकटि उंदि धनियालु नारु पोसानंडी मोलकलु वस्तुन्नायि चूडंडी कोत्तिमीर वस्तुंदी इक्कड बेंडकायलु उन्नायि कोसुकुंदामु इक्कड चूडंडी इक्कड उंदी ओक बेंडकाय ఇక్కడ చూడండి ఫీట్ లాంగ్ ఓక్రా ఉంది ఇక్కడ చూడండి ఆపిల్ బేర్ మొక్కకి పూత వస్తుంది కాయలు వస్తాయి అని అడిగారు వస్తున్నాయి చూడండి ఇక్కడ ఒకటి వచ్చింది ఇక్కడ కూడా ఉంది वर्ष पड़े मत पूत निबड़दी मत रिपोर्टी इक चूँ पचिमीर्ची वस्तनाई मोकल बैठन तरह फस्ट इधन राव पचिमीर्ची वाई इकड़ वस्तनाई కోడి జుట్టాకు ఉంది అక్కడక్కడ పసుపు చూడండి ఎంత బాగా వస్తుందో ఈ టబ్లో వంకాయలు ఉన్నాయి కోసుకుందాము ఇక్కడ చూడండి ఎంత పెద్దగా వచ్చిందా पर्पल क्लस्टर ब्रिंजल चुनाई मोकल की अट मे मकई वाइट राउंड ब्रिंजल अटे चूँ ड्रैगन फ्रूट्स हार्वेस्ट कदा मल्ल मग्ग चूँगी పచ్చిమిర్చి ఉన్నాయండి ఒక్కొక్క మొక్క కాకుండా అక్కడక్కడ ఒక 10 మొక్కలు అలా పెట్టేసామంటే మనం కోసుకుంటూ ఉండొచ్చు ఇక్కడ చూడండి పర్పుల్ క్లస్టర్ బ్రింజాలు ఉన్నాయి ఇక్కడ చూడండి ఎలిఫెంట్ టస్క్ ఓక్రా ఉంది బ్లాక్ మిర్చి అండి ఒకటి రెండు వస్తున్నాయి ఇవి గ్రీన్ బెండ ఇక్కడ చూడండి పచ్చిమిర్చి ఉంది ఆకుకూర ఉందండి కోసుకుందాము పింక్ కాడల తోటకూర
వంకాయలు పచ్చిమిర్చి టొమాటో నారు నాటున్నామండి. వర్షాలు పడుతున్నాయి కాబట్టి అవి పూత వచ్చినా గానీ రాలిపోతుంది. వర్షాలు తగ్గిన తర్వాత బాగా పూత వచ్చి కాయలు వస్తాయి. ధనాస గొంగూరు కూడా కోసుకున్నాము. ఇందులోనే చిన్న ఆకు ఉంది చూడండి, ఇది సన్నపాయలాకు లేదా పుల్లపాయలాకు అంటారంటండి. అది కూడా మనం పప్పేసి కర్రీ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి గంగవైలాకు ఫ్యామిలీకి చెందింది. ఇంతకుముందు కర్రీ చేశాము. ఇక్కడ చూడండి ఇక్కడ కూడా ధనాస గోంగూర ఉంది. ఒక్కొక్క పాట్లో ఒక్కొక్క మొక్క నాటితే పెద్దగా పెరుగుతాయండి ఇవి చాలా. పెరుగు తోటకూర ఉందండి. ఇందులో కూడా మామిడి అల్లమో పసుపో ఏదో నాటున్నాము. ఆ రెండు ఒకలాగే ఉంటాయండి ఆకులు. ఇక్కడ చూడండి అమ్మ ఒక కోడిపిల్లని తెచ్చి పెంచుకుంటుంది. అమ్మ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. మనం కానీ ఒక్క నిమిషం కనిపించకపోతే అరుస్తూనే ఉంటుంది. కిందకి తీసుకెళ్ళి అలా మట్టిలో వదిలేస్తాము ఒక 1 అవర్ 2 అవర్స్ అలా. మిద్ది మీదకి కూడా తీసుకొస్తాము. మిడతలు ఏమన్నా ఉంటే తింటూ ఉంటుంది. ఎక్కువ గెలికేస్తుంది మట్టి అన్నప్పుడు కిందకి దించేస్తామండి. ఎక్కువ అలా గెలికినా కూడా మన మొక్కల రూట్స్ అన్నీ దెబ్బతింటాయి కాబట్టి. పింక్ కాడల తోటకూర ఉంది. మామూలుగా అయితే మట్టిని పైకి కిందకి అంటూ ఉండాలండి, మట్టి గట్టిగా అయిపోతుంది. లేకపోతే ఆ పని ఈ గోడపిల్ల చేసి పెడుతుంది. అయితే జాగ్రత్తగా ఉండాలి మనం, ఎక్కువ గెలకనీయకుండా మనం చూసుకుంటూ ఉండాలండి. లేకపోతే చిన్న చిన్న మొలకలు చిన్న చిన్న మొలకలు ఉన్నా అలా గెలికేయడం వాటిని తినేయడం చేస్తాయి. చిన్న చిగుళ్ళు కూడా తింటాయి. పెద్ద మొక్కల్లో అలా వదిలేసినా పర్లేదు కానీ చిన్న మొక్కల్లో వదలకూడదు, చూసుకుంటూ ఉండాలి. చాలా పాట్స్ ఉన్నాయి కాబట్టి మేము కొన్ని టబ్స్లో అలా వదిలేస్తున్నాము. పాలకూర ఉందండి ఇక్కడ చూడండి ఎంత బాగా వచ్చేసిందో. చూడండి రామ్మ అని అమ్మ నన్ను పిలుస్తుంటే అది పరిగెత్తుకుంటూ వెళ్తుంది. పింక్ కాళ్ళ తోటకూర ఉందండి. ఎర్ర గోంగూర ఉందండి. టేబుల్ లెమన్ ఉన్నాయండి.
తెల్లగొంగురుందండి కోసుకుందాము ఇక్కడ చూడండి ఈ టబ్ లో కూడా ఉంది ఎర్ర తోటకూర అండి ఇక్కడ చూడండి పింక్ కాడల తోటకూర ఆ కాడలు చూడండి పింక్ కలర్ లో వస్తాయి ఎర్ర తోటకూర అండి ఇక్కడ చూడండి ఇక్కడ కూడా తెల్ల గొంగూరు ఉంది ఎర్రమందార గొంగూరు కూడా కొంచెం కోసుకుందాము ఇక్కడ చూడండి మునగాకు ఉంది కోసుకుందాము బంటి గారు చూడండి బయటికి తీసుకెళ్లాలని చెప్పేసి రచ్చ చేస్తా ఉన్నాడు వదరామంటే సాయంత్రం దాకా తిరుగుతానే ఉంటాడండి ఇంటికి రాడు అర్ధరాత్రి అలా కూడా వస్తాడు అందుకే ఎక్కువ వదరట్లేదు వదరట్లేదని చెప్పేసి రచ్చ చేస్తా ఉన్నాడు ఇక్కడ చూడండి ఈ మొక్కకు కూడా ఉంది మునగాకు ఇంతకు ముందు కొమ్మలు ఇంచేసాం కదండి కొమ్మలు పెట్టుకొని వస్తుంది
ఇంత దూరం ఉంటేనే మునగాకు స్మెల్ వస్తుందండి అలా ఇంచుతూ ఉంటే కస్తూరి పూలు ఉన్నాయండి కోసుకుందాం దేవుడికి కాస్మోస్ ఉన్నాయి నూరువర హాల్ కోసుకుందాము ఆరెంజ్ రెడ్ చందనం కలర్ ఇక్కడ చూడండి ఉల్లికాడలు ఉన్నాయి కట్ చేసుకుందాము ఫ్రైడ్ రైస్ చేసుకోవాలి ఇక్కడ చూడండి నాటు గులాబీ ఉంది పింక్ కలర్ కోసుకుందాము ఇక్కడ చూడండి ఇక్కడ కూడా ఉంది ఎంత బాగా పూస్తున్నాయో అండి ఇవి ఇక్కడ ఒకటి ఉంది మొగ్గలేసేసిందండి మొక్క మొత్తం ఇక్కడ చూడండి మల్బరీ మొక్కకి పిందెలు వస్తున్నాయి వచ్చాయంటే మొక్క మొత్తం వచ్చేస్తాయండి భలే ఉంటాయి ఇవి పండాయంటే తీయగా ఉంటాయి లింగాక్షి మొక్కకి మొగ్గలు వచ్చినాయి ఫ్లవర్స్ వచ్చాయి చూడండి ఎంత బాగా పూస్తున్నాయో కలర్ భలే ఉందండి ఫస్ట్ వచ్చిన ఫ్లవర్ దేవుడికి పెడదామండి ఒకటి కోసుకుందాము ఇక్కడ చూడండి ఇది కూడా చిన్న సైజు రోజ్ ఫ్లవర్ ఉన్నట్టు ఉంటుంది అడినియం ఫ్లవర్స్ ఉన్నాయండి కోసుకుందాము ఇక్కడ చూడండి అడినియం ఫ్లవర్ రోజ్ ఫ్లవర్ పక్క పక్కన పెడితే అడినియం ఫ్లవర్ కూడా రోజ్ ఫ్లవర్ లాగే ఉంది ఉన్నాయండి సింగిల్ పెటల్ అడినియం ఫ్లవర్స్ మొగ్గలు చూడండి ఎంత బాగా వచ్చినాయో అడినియం మొక్కలకి ఈ మిరప మొక్కకి చూడండి పిండి నల్లి లాంటిది పట్టేసింది ఈ కొమ్మలు మొత్తం పట్టేసిందండి చేత్తో నలిపేస్తున్నాము చూసిన వెంటనే మనము చేత్తో నలిపేయాలండి అలాగా కడిగేయొచ్చు ఆ తర్వాత వాటర్ పోసి కడిగేయొచ్చు ఏదో ఒకటి ఆర్గానిక్గా కలుపుకొని స్ప్రే చేసే లోపల ఇది మొక్కనంతా చంపేస్తుందండి రసం పీల్చేసి కాబట్టి మనం ఇలాంటివి చూసిన వెంటనే చేత్తోనే నలిపేయాలి అయినా తగ్గకపోతే ఆ తర్వాత మనం ఆర్గానిక్గా ఏదైనా స్ప్రే చేయాలి వేప నూనె కుంకుడుకాయ రసం అలాంటివి కలిపి ఇక్కడ చూడండి ఈరోజు మనం టెరస్ పైన కోసిన కూరగాయలు తెల్ల గోంగూర అండి ఎర్రమందార గోంగూర కూడా కోసాము ధనాస గోంగూర కొంచెం కోసుకున్నాము బ్లాక్ మిర్చి రెడ్ బెండా ఎలిఫెంటస్ ఓక్రా ఫీట్ లాంగ్ ఓక్రా గ్రీన్ బెండా కోసాము ఇక్కడ చూడండి మునగాకు కోసుకున్నాము ఎర్ర తోటకూర అండి వంకాయలు చూడండి మూడు రకాలు కోసాము ఉల్లికాడలు కోసుకున్నాము ఇక్కడ చూడండి పింక్ కాడల తోటకూర కోసాము పెరుగు తోటకూర కోసుకున్నాము పాలకూర అండి టేబుల్ లెమన్ కోసాము పచ్చిమిర్చి దేవుడికి రకరకాల పూలు కోసాము అడినేం ఫ్లవర్స్ కోసాము కస్తూరి పూలు రోజ్ ఫ్లవర్స్ కోసాము కాస్మోస్ లింగాక్షి నూరువరహాలు కూడా కోసాము ఇవండి ఈరోజు మనం టెరస్ పైన కోసిన ఆకుకూరలు కూరగాయలు పువ్వులు ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్